హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం స్వచ్ఛమైన కొబ్బరి నూనెని చాలా ఈజీగా ఏమాత్రం ఖర్చు లేకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం. మనం మామూలుగా పండగలకి వాటికి కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదండి గుళ్ళల్లోకి వెళ్ళినప్పుడు, అవి తీసుకొచ్చి ఎక్కడో ఎండలో పెట్టేసి బ్లాక్ అయిపోయాయని పడేయడమే ఎక్కువ జరుగుతుంది. అలా చేయకుండా ఒకసారి మీరు కూడా ఇలా చేసి చూడండి. ఇక్కడ నేను 3 కొబ్బరికాయలు తీసుకున్నానండి, చిన్నగా కట్ చేసుకున్నాను. అయితే పాత కొబ్బరికాయలు అయితే కొంచెం ఎక్కువ ఆయిల్ వస్తుందండి, కొత్త కొబ్బరికాయలు అయితే కొంచెం తక్కువ వస్తుంది. కొబ్బరికాయలని చాలా సన్నగా కట్ చేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ వేసుకొని, ఎంత వాటర్ ఎక్కువైనా పర్లేదండి, మనం తీసుకునేది కోకోనట్ మిల్కే కాబట్టి వాటర్ వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక క్లాత్ వేసుకొని ఇలా వడకట్టుకుంటే పైన కొబ్బరి పొడి ఉండిపోతుంది, కింద మనకి కొబ్బరి పాలు వస్తాయి. ఇలా ఆ పాలను కలెక్ట్ చేసుకోవాలి. ఆ పైన కొబ్బరి పేస్ట్లో మనం 2 వాటర్ వేసుకొని ఇలా పాలు తీసుకోవచ్చండి. మొత్తం పాలన్నీ ఇలా పిండేసుకున్న తర్వాత పైన వచ్చే కొబ్బరి పొడిని వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆ పొడిని అందులో వేసుకొని లో ఫ్లేమ్లో 3-5 నిమిషాలు వేయించుకుంటే కొబ్బరి పొడి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. మనం ఎంత పాలు తీసినా ఇంకా ఆయిల్ అనేది దాంట్లో మిగిలిపోతుందండి. మనం మార్కెట్లో కొబ్బరి పొడి తీసుకున్నప్పుడు చాలా వైట్గా ఉంటుంది కదా, అదేవిధంగా మనకి పొడి వస్తుంది. ఇలా కొబ్బరి పాలను తీసుకున్నాక ఒక కవర్లో వేసుకోవాలండి. ముందుగా ఆ కవర్లో కొన్ని వాటర్ వేసి చెక్ చేసుకోండి, ఏమైనా హోల్స్ ఉంటే మళ్ళీ పాలు వేస్ట్ అయిపోతాయి కదా, కారిపోతాయి. ఒకసారి వాటర్ వేసుకొని చెక్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ తీసేసి మనం తీసుకున్న కొబ్బరి పాలను ఇలా పోసి, నిండుగా పోయకూడదండి, నిండుగా పోసినట్టయితే పైకి వచ్చేస్తాయి, బురగలాగా వచ్చి వాటర్ బయటకు వస్తుంది. ఇలా ముడి కట్టేంత వరకు మిల్క్ పోసుకొని ఇలా హ్యాంగ్ చేసుకోవాలి. అలా కట్టేసిన కవర్ని 7-8 గంటలు పక్కన పెట్టేసుకోండి, లేదంటే ఓవర్ నైట్ పెట్టుకున్నా బాగుంటుంది. చూడండి, మనకి పైన మొత్తం క్రీమ్ పైకి వచ్చేసింది, కిందికి వాటర్ మాత్రం ఉండిపోయాయి. ఆ కింద వాటర్ దగ్గర ఒక పిన్తో కానీ లేదంటే సీజర్తో కానీ కట్ చేసుకుంటే కింది వాటర్ అన్నీ కిందికి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే వాటర్ కంప్లీట్గా కిందికి వెళ్ళిపోయాయో ఆ టైంలో మనం ఆ కవర్ని తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఆ క్రీమ్ అంతా. చూడండి, వాటర్ అంతా వెళ్ళిపోతున్నాయి, చెక్ చేసుకోవాలండి. వాటర్తో పాటు క్రీమ్ పోకుండా వాటర్ కంప్లీట్గా వెళ్ళిపోగానే కాస్త ఉండగానే తీసేసుకొని గిన్నెలో వేసుకోవచ్చు. కేర్ఫుల్గా చూసుకొని తీసుకోవాలి. మీకు ఇలా వీలు కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా మనకు పాల మీద మీగడ ఎలా వస్తుందో అలా వెన్న కడుతుందండి, అలా అయినా తీసుకోవచ్చు. ఇలా గిన్నెలోకి ఆ క్రీమ్ని తీసుకోవాలి. కొంచెం టైం పడుతుంది కానీ మన చేతులతో కొబ్బరి నూనె చేసుకొని మనం యూస్ చేసుకున్నట్టయితే ఆ తృప్తి వేరే ఉంటుంది కదండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఇలా తీసుకున్న పాలని ఒక ప్యాన్ పెట్టేసి కొంచెం మందంగా ఉన్న కడాయి తీసుకోండి. నేను ఇక్కడ ఐరన్ ప్యాన్ తీసుకున్నాను. ఐరన్ జుట్టుకు మంచిది అంటుంటారు కదా, అందుకే. అంతేకాకుండా పాలు మరిగినప్పుడు చిల్లకుండా కొంచెం పెద్దగా ఉంది కాబట్టి కంఫర్ట్గా ఉంటుందని ఈ ప్యాన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా నెమ్మదిగా కలుపుతూ ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చండి. ఇప్పుడేం పొంగదు కాబట్టి ఇలా పొంగుతున్న టైంలో కొంచెం మీడియం ఫ్లేమ్లో షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా సైడ్కి అంటుతున్న క్రీమ్ అంతా లోపలికి అంటూ కలుపుకోవాలి. దగ్గర పడేంత వరకు మీడియం టు హై సెట్ చేసుకుంటూ ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి. అయితే ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత చిల్లుతుందండి, ఎందుకంటే అందులో వాటర్ ఉంటుంది కదా, చిటపటాని బయటికి చిల్లి పడుతుంది. కొంచెం ఇలా మూత పెట్టుకుంటూ అప్పుడప్పుడు తీసుకుంటూ కలుపుతూ లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఈ టైంలో ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హైలో పెడితే ఆయిల్ మొత్తం బయటికి చిల్లి చాలా తక్కువగా వస్తుంది, అంతేకాకుండా మీద కూడా పడుతుంది. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని కంప్లీట్గా ఆయిల్ మొత్తం రిలీజ్ అయ్యేంత వరకు కలుపుతూ కుక్ చేసుకోండి. చూడండి, ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఇంకొక 2 మినిట్స్లో మనకు కంప్లీట్గా ఆయిల్ బయటకు వచ్చేస్తుందండి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోకండి. చూడండి, పిప్పి అంతా కొంచెం రెడ్డిష్లో అయింది, ఆయిల్ బయటకు వచ్చేసింది. మనం ఇలా కొబ్బరి నూనె చేసినంతసేపు ఇంట్లో మాత్రం మంచి స్మెల్ వస్తుందండి. ప్యూర్గా ఉండే కోకోనట్ ఆయిల్ స్మెల్ ఇలా ఉంటుందా అనేలాగా మొత్తం ఇల్లంతా కమ్మేస్తుందండి, అంత బాగా ఉంటుంది స్మెల్. చూడండి, మనకు ఆయిల్ వచ్చేసింది. నేను తీసుకున్న 3 కొబ్బరికాయలకి 100-150 ml నూనె వచ్చిందండి. కాకపోతే నేను తీసుకుంది కొత్త కొబ్బరికాయలండి, ఇంకా పాత కొబ్బరికాయలు అయితే ఇంకా ఎక్కువ వస్తుంది. ఇంత స్వచ్ఛమైన కొబ్బరి నూనెని మన చేతులతో చేసుకొని మనం యూస్ చేసుకున్నట్టయితే ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుందండి. ఇలా మనం తీసుకున్న ప్యూర్ ఆయిల్ని జుట్టుకే కాకుండా వంటకు కూడా యూస్ చేసుకోవచ్చు. వెయిట్ లాస్ కోసం ఎక్కువగా యూస్ చేస్తున్నారు కదండి, అలా యూస్ చేసుకునే వాళ్ళు ఉంటే యూస్ చేసుకోండి. ఇంత మంచి ఆయిల్ని మన తలకి రెగ్యులర్గా యూస్ చేసినట్టయితే హెయిర్ ఫాల్ తగ్గి కంపల్సరీ హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.